వెల్కమ్ బ్యాక్ టు మై రసూల్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రసూల్ చంద్రశేఖరాపురం గ్రామం చంద్రశేఖరాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఈ రోజున నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే శ్రీగంధం సాగు చేస్తున్నటువంటి రైతు పొలాల్లో శ్రీగంధానికి ఇగుళ్ళు వచ్చినటువంటి సమయంలో వేప నూనె మరియు మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఫార్ములా ఫోర్ని స్ప్రే చేయమని చెప్తూ ఉంటాము అయితే ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చెప్పడమే కాకుండా ఏ సమయంలో మనం దాన్ని స్ప్రే చేయాలనో అప్పుడు మాత్రమే చేస్తేనే దానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి మీకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూపించదలిచాను చూడండి ఇక్కడ ఈ శ్రీగంధం మొక్కకు చూడండి చాలా చక్కగా ఇగుళ్ళు వచ్చాయి ఇక్కడ చూడడం లేత చిలకపచ్చ రంగులో లేత ఆకుపచ్చ రంగులో ఇగుళ్ళు వచ్చినాయి ఇటువంటి సమయంలో మనము వేప నూనె మరియు మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తేనే ఇవి చక్కగా పీల్చుకొని ఈ ఇలాగా లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఇగుళ్ళు అనేటటువంటివి ఆకుపచ్చగా మారుతాయి అంతేగాని ఇటువంటి ఇటువంటి ఆకులు ఈ రంగులో ఉన్నప్పుడు ఇవి పూర్తిగా ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం స్ప్రే చేస్తే ఎటువంటి ప్రయోజనము ఉండదు అందువల్ల రైతు సోదరులు గమనించి ఈ ఇగుళ్ళు అనేటటువంటి ఇంత చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనము వేప నూనె మరియు మైక్రోన్యూట్రియంట్స్ని స్ప్రే చేయాలి అలాగే స్ప్రే చేసిన పదిహేను రోజులకు మరలా రెండవ దఫా అదే మోతాదులో స్ప్రే చేస్తే అంటే లీటర్కి మూడు గ్రాములు మైక్రోన్యూట్రియంట్స్ అలాగే మూడు ఎంఎల్ వేప నూనె కలిపి ఈ చెట్టు మొత్తము తడిచేటట్టుగా స్ప్రే చేస్తే చెట్టుకు ఈ ఇగుళ్ళు అనేవి చక్కగా పెరిగి ఆకుపచ్చ రంగులోనికి వస్తాయి అంతేగాని ముదిరిపోయిన తర్వాత కొడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు అంతేకాకుండా ఇటువంటి సందర్భంలో మనం వేప నూనె కొట్టకపోతే వీటిని చీమలు కూడా తింటాయి లేత ఆకుల్ని చీమలు కూడా తింటాయి అందువల్ల మనం వేప నూనె స్ప్రే చేసినందువల్ల కేవలము పోషకాల రూపంలోనే మాత్రమే కాకుండా దీనికి సస్యరక్షణగా కూడా ఈ వేప నూనె ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ వేప నూనెను మరియు మైక్రోన్యూట్రియంట్స్ను ఈ వీడియో ద్వారా ఎప్పుడు కొట్టాలో మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను